హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతతో అంతీసి కాదు. ఇవాళ నేను మీకు చూపించబోయేది చపాతీ రెసిపీ అండి. 4 టైప్స్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సాఫ్ట్గా 3 ఫింగర్స్తో తుంచేలా ఉంటాయి చపాతీస్. మనకి ఎంతసేపు అయినా సాఫ్ట్గానే ఉంటాయి. దీనికి ఫస్ట్ ఇలా ఈ గిన్నె తీసుకుని 1-2 గిన్నెల్లో చపాతీ పిండి తీసుకోవాలి. మీరు ఏ కంపెనీ తీసుకున్నా పర్లేదు, నేను గుడ్ లైఫ్ వాళ్ళది తీసుకున్నాను. ఇలా 2 గిన్నెలు చపాతీ పిండి అంటే గోధుమ పిండి తీసుకుని అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులోనే కొంచెం వాటర్ వేడి చేసుకోవాలండి, బాగా మరిగించుకుని. ఆ వాటర్తోనే చపాతీ కలుపుకోబోతున్నాం ఇప్పుడు. అలా వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి, ఎందుకంటే పిండి వేడి నీళ్ళలో ఉడుకుతుంది కదా. సో చపాతీలు గుల్లగా వస్తాయన్నమాట. మరిగించి నీళ్ళు తీసుకుని ఇలా చపాతీ పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండి అంతా దగ్గరికి అయ్యేలాగా కలిపేసుకోవాలండి. చపాతీ పిండికి ఎప్పుడు నీళ్ళు ఎక్కువే పడతాయి, దాన్ని బట్టి చూసుకొని కలుపుకోండి. నాకైతే ఇందాక చపాతీ పిండి తీసుకున్నాం కదా, ఆ గిన్నెతో 1 గిన్నెడు నీళ్ళు పడ్డాయి. ఇప్పుడు మూత పెట్టుకుని పక్కకు పెట్టేసుకుందాం నీట్గా కలిపేసుకుని. చాలా సాఫ్ట్గా ఉంటుందండి పిండి. ఇప్పుడు చపాతీ చేసుకుందాము. చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో. మళ్ళీ ఇలా బాగా అంటే మెత్తగా చేసుకోవాలి పిండిని. చేసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్నీ సెపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం పొడి పిండి కూడా పక్కకు తీసుకుని చపాతీలు రుద్దుకోవడానికి. ఇప్పుడు చపాతీలు 4 స్టైల్స్లో చెప్పాను కదండి, అందులో 1 స్టైల్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ ఇలా చపాతీని రౌండ్గానే రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి, చాలా తక్కువే. అందుకే తక్కువ పడాలనే బ్రష్తో అప్లై చేస్తాను. చూసారు కదా ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా చుట్టుకోవాలి దాన్ని. ఇంకా 2nd టైప్ వచ్చేసి ఇలా ఫస్ట్ చపాతీకి రుద్దుకొని సేమ్ ఇందాకట్లాగానే ఆయిల్ అప్లై చేసుకోవాలండి లైట్గా. మధ్యకి 1/2కి స్లిట్ చేయాలి. చేసి ఇలా కోన్లా చుట్టుకొని కిందకి ప్రెస్ చేసేసుకోవాలి. ఇది ఇంకో స్టైల్ అండి. దీనికి కూడా ఇలానే ఆయిల్ అప్లై చేసుకుని చపాతీని మొత్తం ఇలా చీలికలా చేసేసుకుని దాని దగ్గరికి రోల్ చేసుకుని చుట్టేసుకోవడమే. ఇది పరాఠాలో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. దీనికి కూడా సేమ్ అండి. ఫస్ట్ ఇలా చపాతీ రుద్దుకుని ఆయిల్ అప్లై చేసుకుని ఇలా ట్రయాంగిల్ ఫోల్డ్ చేసుకోవడమే. అంతేనండి, ఇప్పుడు వీటిని మళ్ళీ రుద్దుకుందాము. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక్కొక్క చపాతీని ఇలా రుద్దేసుకోవాలి. ఇవి లేయర్స్ లేయర్స్లా వచ్చి భలే ఉంటాయండి చపాతీలు, చాలా సాఫ్ట్గా వస్తాయి. తినండి. ఇలా ప్రతి చపాతి రుద్దేసుకుని పక్కకు పెట్టుకుందాము. ఇలా 4 షేప్స్ని ఇలా రుద్దుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని కాల్చుకుందాము. ఇలా ఒక పాన్ పెట్టుకుని
అది వేడయ్యాక ఇలా చపాతీ వేసుకోవాలి. ఒక సైడ్ హాఫ్ సెకండ్ కాలిన హాఫ్ మినిట్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని లైట్గా ఇలా బ్రష్తో ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూసారు కదా చపాతీలు అయితే బాగానే పొంగుతాయి, లేయర్స్ లేయర్స్గా కూడా వస్తాయండి. అది లాస్ట్లో మీకు చూపిస్తాను ప్రతి చపాతీని. అంటే ఫోర్ టైప్స్ చేశాను కదండి, నాలుగు ఇట్లో కూడా ఎలా వచ్చినాయో ఎన్ని లేయర్స్ వచ్చినాయో చూపిస్తాను మీకు. సో ఇలా రెండో షేప్ ఉన్న చపాతీ కూడా ఇలా రుద్దుకోవడమే. చూస్తున్నారు కదా ఎలా పొంగిందో, ఇలా ప్రతి చపాతీ బాగానే పొంగుతుందండి. చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది, వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల చపాతీలు ఇలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ లాస్ట్లో నేనైతే నా కోసం పుల్కాలు కూడా చేసుకున్నానండి, అంటే కలిపేటప్పుడు ఆయిల్ వేయలేదు, ఇలా చపాతీ చేసేటప్పుడు కూడా ఆయిల్ వేయలేదు, కాల్చేటప్పుడు కూడా వేయలేదు. నేను నా కోసం చేసుకున్నాను అవి. ఇవైతే మా వారి కోసం అండ్ మా మదర్ కోసం చేశాను. అవి కూడా సాఫ్ట్గా పొంగుతూ మళ్ళీ వచ్చాయండి. సో ఇలా కావాల్సిన వాళ్ళు ఇలాగా, అలా కావాల్సిన వాళ్ళు అలాగా రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా కాల్చుకున్నాం కదా, ఇక ఇప్పుడు ఇవి నా చపాతీలు, అంటే పుల్కాల్లా చేసుకునేవి, చుక్క కూడా ఆయిల్ లేకుండా వీటి మీద. ఇలా చూస్తున్నారు కదా కాలుస్తుంటే ఎలా పొంగుతున్నాయో. ఇవి కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయండి, అంతా హాట్ వాటర్ తోటి కలపడం వల్లే. నార్మల్గా సాఫ్ట్గా వస్తాయి కానీ మరీ ఇంత సాఫ్ట్గా అయితే, అది కూడా ఆయిల్ లేకుండా కాల్చిన చపాతీ కూడా చాలా సాఫ్ట్గా, చూసారు కదా ఎలా పొంగుతుందో, ఇలా పొంగుతూ వచ్చాయి. మీరు కూడా ఇలా ఈ చపాతీని తప్పకుండా చేసుకుని ట్రై చేయండి. ఈ చపాతీలోకి చికెన్తో కానీ మటన్ కర్రీతో కానీ ఇంకా ఆలూ కుర్మా ఉంటుంది కదండి దాంతో కానీ, ఇలా ఏ మసాలా కర్రీ అయినా సరే చాలా బాగుంటుంది. సో అలా మీరు ఏ కర్రీతో ఉన్నా ట్రై చేయొచ్చు వీటిని. అండ్ ఇలా హాట్ వాటర్తో కలుపుకున్న చపాతీలు చాలా సేపటి వరకు మెత్తగానే ఉంటాయండి, తొందరగా గట్టిపడిపోవు. లేయర్స్ లేస్గా కూడా వస్తాయండి తినడానికి, మనకి చాలా సరదాగా ఉంటుంది అలాగా. సో చూస్తున్నారు కదా ఇలా చపాతీలన్నీ కాల్చేసుకోవాలి. ఇప్పుడు వాటిని డిష్ అవుట్ చేసుకుందాము. అవి నేను ఆలూ కుర్మా ఉంది కదండి దాంతో సర్వ్ చేసుకున్నాను, ఆలూ మీల్ మేకర్ కుర్మా. ఆలూ మీల్ మేకర్ కుర్మా వీడియో నిన్న పోస్ట్ చేశానండి, అది మీకు ఐకార్డ్స్లో పెడతాను, దాన్ని కూడా చూసేయండి. ఇవి రెండు కాంబినేషన్ బాగుంటుందండి. ఇప్పుడు చపాతీలు మీకు ఎలా వచ్చాయో, ఇప్పుడు ఇవి ఫోర్ వెరైటీస్ కదా, ఫోర్ వెరైటీస్ కూడా మీకు తుంచి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, జస్ట్ ఎక్కువ ప్రెషర్ ఏం పెట్టుకున్నానే తీసాను, దాన్ని చాలా ఈజీగా వచ్చేసాయి. చూసారు కదా లేయర్స్ ఎలా వచ్చాయో. ఇంకో చపాతీ చూద్దాము. చూసారు కదా మూడు వేలతో తుంచితే ఎలా వచ్చేసిందో.
చాలా ఈజీగానే తునిగిపోతాయి, అంత సాఫ్ట్గా ఉంటాయండి మరి. సో దీనికి కూడా చూసారు కదా లేయర్స్ అన్నీ ఎలా వచ్చాయో. ఇంకొకటి, ఇది మనం కోన్ షేప్తో చేసుకున్నాం కదా ఆ చపాతి, దీనికైతే లేయర్స్ ఎక్కువే వస్తాయండి. ఇది మనకి మధ్యలో విడదీస్తే రాదు. చూడండి మనం పరాటా ఎలా చేస్తాం, చూసారా ఎన్ని లేయర్స్ కనిపిస్తున్నాయో. 1, 2, 3, 4, 5 లేయర్స్ అయితే ఉన్నాయండి చూడడానికి. సో ఇది కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది కదా, ఇది కూడా లేయర్స్ కనిపిస్తాయి ఎక్కువ. కానీ ఇది నేను పుల్కా చేసుకున్నానని చెప్పాను కదండి, అవి కూడా మీకు తుంచి చూపిద్దామని చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, నాకు అసలు పుల్కా తింటున్న ఫీలే లేదు. అంటే కొంచెం గట్టిగా అనిపిస్తాయి కదా, కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇవైతే. చాలా ఎంజాయ్ చేశాను. మీకు కూడా నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్.